లిజనర్స్, స్వాతంత్ర ఉద్యమంలో కీ రోల్ పోషించిన పార్లేజీ బిస్కెట్స్ గురించి కొన్ని సీక్రెట్స్ మాట్లాడుకుందామా? అది 1929. స్వదేశీ ఉద్యమం జోరుగా సాగుతోన్న కాలం, విదేశీ వస్తువుల్ని బహిష్కరిస్తోన్న తరుణం. ఆ సమయంలో ఇండియాలో దొరికే బిస్కెట్స్ అన్నీ బ్రిటన్కు చెందినవే. యునైటెడ్, హంట్లీ పామర్స్, బ్రిటానియా, గ్లాస్గో వంటి బ్రిటన్ కంపెనీలే. మనకంటూ సొంత బ్రాండ్ ఉండాలి అని ముంబైకి చెందిన సిల్క్ వ్యాపారి మోహన్ లాల్ దయాల్ జర్మనీకి వెళ్ళి అక్కడ బేకరీ వస్తువుల్ని తయారు చేస్తారో నేర్చుకుని 60,000 వెచ్చించి ఆ యంత్రాలను ఇండియాకు తీసుకొచ్చారు. అలా ఇండియాకు వచ్చిన మోహన్ లాల్ ముంబైలో ఇర్లా అండ్ పార్లా అనే ప్రాంతంలో చిన్న ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు. దీంతో మోహన్ లాల్ ఫ్యామిలీకి చెందిన 12 మంది పనిచేసేవారు. మొదట క్యాండీస్ని తయారు చేసిన ఈ కంపెనీ 10 ఏళ్ల తర్వాత అంటే 1939లో బిస్కెట్స్ని తయారు చేయడం స్టార్ట్ చేసింది. దీంతో ఆ ఫ్యాక్టరీ ఉన్న పార్లా ప్రాంతం పేరే పార్లే బిస్కెట్స్గా మారిపోయింది. నాణ్యత మంచిగా ఉండటం, తక్కువ ధరకు లభించడం, స్వదేశీ బ్రాండ్స్నే వాడాలి అని ప్రజలు కోరుకోవడంతో అనతి కాలంలోనే పార్లే బిస్కెట్స్కు మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడింది. అటు తర్వాత బ్రిటానియా గ్లూకోజ్ పేరుతో కొత్త బిస్కెట్స్ని మార్కెట్లోకి వదలగా పార్లే కూడా గ్లూకోజ్ బిస్కెట్స్ని ఉత్పత్తి చేయడం ప్రారంభించింది. దీంతో పార్లే కాస్త పార్లే జీ అయింది. జీ అంటే జీనియస్ కాదు, గ్లూకోజ్. ఏటా 14,600 కోట్ల వరకు బిస్కెట్స్ని పార్లే ఉత్పత్తి చేస్తోంది. వాటిని దేశంలో ఉన్న జనాలందరికీ పంచితే మనిషికి 121 బిస్కెట్స్ వస్తాయట. ఒక ఏడాదిలో తయారయ్యే బిస్కెట్స్ని లైన్గా పేరిస్తే భూమిని 192 సార్లు చుట్టి రావచ్చుట. 13 బిలియన్ల పార్లేజీ బిస్కెట్స్ తయారీకి వాడే 16,100 టన్నుల చక్కెరను వాటికన్ సిటీ నగరం మొత్తం పేర్చేయచ్చు. ఒక నెలలో తయారయ్యే పార్లేజీ బిస్కెట్స్ని ఒకదాని పక్కన ఒకటి పేరిస్తే భూమి నుంచి చంద్రుడికి చేరిపోవచ్చుట.